హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్ట కార్తిక్. జీవన్ రెడ్డి ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్కి మొన్నటి దాకా ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అయ్యారు. మొన్న ఆయన ఓటమి పాలయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేతుల్లో. ఇప్పుడు బీజేపీ నుంచి రాకేష్ రెడ్డి ఆర్మూరులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి వినయరెడ్డి గారు పోటీ చేశారు, ఆయన ఓడిపోయారు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు కూడా ఓడిపోయారు, వినయరెడ్డి అక్కడి నుంచి గెలిచారు. సరే, ఏదేమైనా ఇప్పుడు జీవన్ రెడ్డి టార్గెట్గా ఆర్మూరు నడుస్తుందని చెప్పుకోవచ్చు. జీవన్ రెడ్డి అక్రమాలకి పాల్పడ్డాడా? ఇదేంటంటే, ఆర్టీసీ స్థలంలో లీజుకు తీసుకొని సొంత కాంప్లెక్స్ కట్టుకొని, అది కూడా ఆయన సొంత డబ్బులతో కాంప్లెక్స్ కట్టలేదు, ఒక లోన్ తీసుకొని కాంప్లెక్స్ కట్టి, తర్వాత ఆ లోన్కి ఆయన డబ్బులు కట్టట్లేదు, ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు, పైగా ఆర్టీసీకి లీజు ఇవ్వట్లేదు. ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకున్నారు, ఆర్టీసీకి లీజు కట్టట్లేదు అని చెప్పేసి ఆర్టీసీ అధికారులు రెండు కరెంటు బిల్లులు కూడా కట్టట్లేదు ఆ కాంప్లెక్స్కి. ఆ కాంప్లెక్స్ కట్టిన తర్వాత ప్రైవేట్ వాళ్ళకి చాలామందికి ఆయన రెంట్కి ఇచ్చారు, రెంట్ మాత్రం ఆయన తీసుకుంటున్నారు, కానీ ఆర్టీసీకి రెంట్ కట్టట్లేదు. మరి తర్వాత తీసుకున్న లోన్కి కట్టట్లేదు, లోను కట్టట్లేదు, తర్వాత ఆర్టీసీకి లీజు కట్టట్లేదు, రెండు కట్టలేదు. ఆయన మాత్రం రెంట్ వసూలు చేసుకుంటున్నారట. ఎవరికైతే దుకాణాలు అమ్మారో, ఎవరి దగ్గర ఎవరికైతే రెంట్కి ఇచ్చారో వాళ్ళ దగ్గర రెంట్ తీసుకున్నారు, కానీ ఆర్టీసీకి కానీ తను తీసుకున్న లోనుకి కానీ కట్టట్లేదంట. దానికోసం చెప్పేసి ఆల్రెడీ కరెంటు బిల్లు కూడా కట్టలేదని కరెంటు అధికారులు ఇప్పటికే పవర్ కట్ చేశారు ఆ దుకాణాలకు సంబంధించి. తర్వాత ఆర్టీసీ వాళ్ళు కూడా ఆ భవనాన్ని సీజ్ చేయబోతున్నారు అనేది మనకంతున్న సమాచారం. అయితే ఆయన అనేది ఏంటంటే, జీవన్ రెడ్డి గారు అనేది ఏంటంటే, ఒకసారి జీవన్ రెడ్డి గారినే అది మరి ఎందుకు ఆయన కట్టట్లేదు ఏంటి ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. తప్పు కదా, ఎవరైనా చట్ట ప్రకారం పోవాల్సిందే కదా. ఆయన అయితే రాజకీయ కక్ష సాధింపు అంటున్నారు, మరి నిజమా రాజకీయ కక్ష సాధింపు లేదు, నిజంగానే కట్టట్లేదా? కట్టట్లేదు అనేది అధికారులు చెప్తున్నారు, కాబట్టి అఫీషియల్. అది ఖచ్చితంగా అంటే పవర్ కట్ చేశారు, కరెంటు బిల్లు కట్టట్లేదు అని చెప్పేసి అదైతే అఫీషియల్, అధికారులు చెప్తున్నారు, పార్టీలుగా రాజకీయ ఆరోపణలు కావు కాబట్టి. మనం చూస్తున్నాం జీవన్ రెడ్డి గారికి ఫోన్ చేస్తున్నాం, కానీ ఆయన లిఫ్ట్ చేయట్లేదు. ఒక పని చేద్దాం, ఆయన లిఫ్ట్ చేయకపోతే అక్కడ ఎవరైతే ఆయన మీద గెలిచిన ఎమ్మెల్యే ఉన్నారో ఆయనకి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. సరే, ఆయన లిఫ్ట్ చేయలేదు. మనం రాకేష్ రెడ్డి గారికి లిఫ్ట్ చేసే ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం, గెలిచినటువంటి ఎమ్మెల్యే. రాకేష్ రెడ్డి గారు నమస్కారం సార్, నేను కార్తిక్, మనం టీవీ నుంచి లైవ్లో ఉన్నాం మనం. చెప్పండి సార్. నమస్కారం. ఆర్మూరు జీవన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు జరుగుతుంది. ఆర్టీసీ అధికారులు అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజే ఆయనకి నోటీసులు ఇవ్వటం, కరెంట్ కట్ చేయటం ఆయన దుకాణాలకి, ఏంటిది సార్? ఒక్క నిమిషం వినండి. కార్తిక్ గారా? అవును సార్. ఒకటి, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ప్రజాస్వామ్యంగా ఉండాలి. ఇప్పుడు ల్యాండ్ ఆర్టీసీ లీజు 40 కోట్ల రూపాయలు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో తీసుకున్నారు ప్రజల డబ్బు. తీసుకున్న నుంచి ఒక రూపాయి కట్టలేదు ఇప్పటి వరకు 40 కోట్లలో. రెండోది, ఆర్టీసీ లీజు ఇప్పటివరకు 1 రూపాయి పే చేయలేదు. ఆ ల్యాండ్ అతనిది కాదు, ప్రజలది. ఈ 40 కోట్లు ప్రజల డబ్బు తీసుకుని బిల్డింగ్ కట్టాడు, దానికి మొదటి నుంచి ఇప్పటివరకు కరెంటు బిల్లు కట్టలేదు. మూడోది, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదు. అతనిది కాదండి, అతను తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కాదు, తాత ముత్తాతలు జమీందారులు సంపాదించిన ఆస్తి కాదు, అది ఆర్మూరు ప్రజలు మరియు తెలంగాణ ప్రజల ఆస్తి. అది నువ్వు ఏదైతే పద్ధతి ప్రకారం లీజ్ తీసుకున్నావు, ఎవ్రీ మంత్ వాటి లీజ్ కండిషన్స్ ఉన్నాయి, అవన్నీ పేమెంట్ చేయాలి కదండి. ఇప్పుడు ఒకటి, మరి నెలకు 1 కోటి రూపాయలు ఉదాహరణకు దానిలో రిలయన్స్ ట్రెండ్ ఉంది, కేఎఫ్సి ఉంది, పీవీఆర్ ఉంది, ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ రెంట్ ఎందుకు తీసుకుంటున్నారు మీరు? అది ఎవరు అంటే ఆయన వాళ్ళ నుంచి రెంట్ తీసుకుంటున్నారు, కానీ ఆయన ఆర్టీసీ కట్టట్లేదు, అంతేనా? అంతే కదా, ప్రజల డబ్బు మీరెవరండి తినడానికి? ఎవరి డబ్బు సొమ్మండి, ఎవరు దొరుకుతాడు ప్రజల దుమ్ము తినడానికి? నాకు ఇది అర్థం కావట్లేదు. కక్ష సాధింపు ఎందుకు అవుతుందండి? మేము ఏం చెప్పామంటే, బాబు 3 నెలల కింద చెప్పాము, ఎవైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు కట్టేసి ధర్మం ప్రకారం న్యాయం ప్రకారం వ్యాపారం చేసుకోమన్నాం. దాన్ని చెప్పండి, మీరు ఇప్పుడు మీడియా మిత్రంగా ఆన్లైన్ లో ఉంటే తెలంగాణ ప్రజలు అందరిని అడగండి ఈ ప్రశ్నల పనిపరిచిన తప్పేముందని. అది తెలంగాణ ప్రజల ఆస్తి, ఆర్టీసీ లీజ్ ల్యాండ్ ఆస్తి, 40 కోట్ల రూపాయలు అండి. ఆ 40 కోట్ల రూపాయలు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, అది మన తెలంగాణ ప్రజల డబ్బు. అంటే కాదు, ఒక విషయం అంటే నిన్నటిదాకా ఆయన ఎందుకు అడగలేదు, ఈ ఒక్కసారిగా ఎందుకు? అంటే గవర్నమెంట్ మారిన మరుసటి రోజు అధికారులు అందరు మంచి వాళ్ళేనండి, అధికారులు పాపం ఏమంటే అనుకోలేదు, అధికారులను బెదిరింపు, అన్ పార్లమెంట్ లాంగ్వేజ్, అధికారులు తిడతారు ఆయన, వాళ్ళ భార్యను కిడ్నాప్ చేస్తాడు వసూలుకెళ్తే. రికార్డింగ్స్ ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు పెడతాను, సిబిఐ ఇంక్వైరీ అడుగుతున్నాం ఇంకా చాలా విషయాల మీద. ఓకే ఓకే, సత్యం అది కాదు సార్, కాదు ఈ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కిడ్నాప్ అలాంటి బెదిరింపు కూడా చేయగలుగుతున్నారా? అరే మొన్నటిదాకా కూడా ఐ మీన్ అంటే అంటే కొంత మీడియా అవేర్నెస్ పెరిగింది, కొంత మీడియా మిత్రులది కూడా 100 పెడతాను వాయిస్ మెసేజ్లు. ఓకే, ఆయన బెదిరింపులు. ఓకే,
నేనేమంటున్నాను, నిన్నటి వరకు అతను చేసిన అరాచకాలు అక్రమాలు కావచ్చు కదా, ప్రజలు తిరస్కరించారు. అవును అవును అదేలేండి. నేను ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు తిరస్కరించారు కదండి. అవును అవును అవును. కాబట్టి నేనేమనట్లేదు, ఇప్పటికి కూడా ఏమంటున్నామండి, అది ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి. దానికి ఒకవేళ నీకు ఉంటే మొత్తానికి ఆ 50 కోట్లు 60 కోట్ల రూపాయలు కట్టండి. మీరు ఆయుధ ప్రమాణంగా వ్యాపారం చేసుకోండి, తప్పేముంది. లేదు అంటే అగ్రిమెంట్ టెర్మినేట్ చేస్తాం, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి తీసుకుని డైరెక్ట్ రెంట్ పే చేస్తారు. ఇప్పుడు రిలయన్స్ కావచ్చు, కేఎఫ్సీ వాళ్ళు కావచ్చు, పీవీఆర్ఎల్ కావచ్చు, ఆ రెంట్ మన ఆస్తి కదండి, ప్రజల ఆస్తి అండి, ప్రజల ఆస్తి. అవును. ఆ 1 కోటి రూపాయలు రెంట్ వస్తే మేము ఆర్మూరులో మొత్తం ఉన్న బస్టాండ్లని మోడర్న్ బస్టాండ్స్ కట్టుకుంటాము, నందిపేటలో కట్టుకుంటాము, మాక్లూరులో కట్టుకుంటాము, దొంకేశ్వర్లో కట్టుకుంటాము, ఆలూరులో కట్టుకుంటాము. ప్రజలు ఇప్పుడు కోమన్పల్లికి బస్సు లేదని అంటున్నారు. కాంగ్రెస్ నాయకుడు వినయ్ కుమార్ రెడ్డి గారు ఊరే అది. డీ కంపెనీ లో బస్సు లేదు, తిరుమలలో బస్సు లేదు. దాని నెలకు మాకు ఒక 3 నెలల రెంట్ అయితే 10 బస్సులు కొంటామండి. బస్ స్టాప్లు కట్టుకుంటాము, మౌలిక వసతులు డెవలప్ చేసుకుంటాము. దీంట్లో ఏమైనా ఇబ్బంది ఉందా మీకు చెప్పండి. అంటే మీరు కాదు, మీరు వినయ్ రెడ్డి గారు కలిసి జీవన్ రెడ్డి గారి మీద కుట్ర పన్నుతున్నారని ఆయన బాబు అంటే ఆయన చేస్తున్నారని మీకు చెప్తాం. మీ దృష్టిలో పెడుతున్నాను అంతే. అదే మేం కుట్ర చేసే అవసరం లేదండి. ఆయన మీద వ్యక్తిగతంగా ఎటువంటి చెడు అభిప్రాయం లేదండి. ప్రజాస్వామ్య యుతంగానే పోరాడతాము. జీవన్ రెడ్డి గారి మీద ఎటువంటి వ్యక్తి రేపు అవసరమైతే ఇప్పుడు సిబిఐ ఇంక్వైరీ కూడా అడుగుతున్నాము. అంటే నోటీసులు ఇచ్చి టైం ఇవ్వకుండా కరెంట్ కట్ చేయటం లేదా సీజ్ చేయటం అనే చర్యలు ఆయన ఆక్షేపిస్తున్నారు. తప్పండి, తప్పు. ఆల్రెడీ ఇప్పటికే 20 ఇచ్చారు నోటీసులు. 20 ఆ నోటీసులు ఆయన గతంలో స్పందించాడు అండి, బెదిరించడం అండి. అంతేనా స్పందించడం? బెదిరించడమే. అదే వాళ్ళ భార్యలను కిడ్నాప్ చేస్తాడము నా అనుచరు. అవన్నీ రికార్డింగ్స్ ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు అవి కూడా పెడతాం ప్రజల ముందు. ఆయన బెదిరింపులు కొన్ని వేల రికార్డింగ్లు ఉన్నాయి. మాకు వ్యక్తిగత శత్రుత్వం వ్యక్తిగతంగా ఎటువంటి లేదండి. జీవన్ రెడ్డి గారితో ఉన్నది రాజకీయ వైరమే, రాజకీయ వైరం తప్ప వ్యక్తిగత వైరం లేదు. సార్ మీరు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు, అంటే జీవన్ రెడ్డి గారి మీద ఎలాంటి చర్యలు మీరు కోరుకుంటున్నారు? దీని మీద కాదండి, తలారి సత్యము, చేపూరు రవిల హత్య వెనకాల, ఇప్పుడు ఇంకా క్వారీలు, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మాధవ్. అదే అదే జీవన్ రెడ్డి గారు గతంలో చేసిన దౌర్జన్యాలు, అక్రమాలు ఏదైతే మీరు ఆరోపిస్తూ వచ్చారో ఎన్నికల్లో, అంటే ఎన్నికల ప్రచార సమయంలో, వాటన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారు. హత్యల మీద కావచ్చు, బెదిరింపుల మీద కావచ్చు, దౌర్జన్యాల మీద, అక్రమ కబ్జాల మీద, వీటన్నిటి మీద కోరుతూ వస్తున్నారు. అంటే జీవన్ రెడ్డి గారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? మామూలుగా భారత రాజ్యాంగంలో ఉన్న ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏది ఉందో, మీకు ఏదైతే అప్లై అవుతుందో, రాకేష్ రెడ్డికి ఏది అప్లై అవుతుందో, ఇప్పుడు పాత ముఖ్యమంత్రి కేసీఆర్కి ఏమవుతుందో, ఇప్పుడు అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమవుతుందో, ఇండియన్స్ అంతా ఒకటేనండి. ఆధార్ కార్డు అందరికి ఒకటే ఉన్నది, ఓటాకు ఒకటే ఉంది. ఇండియన్స్ అంతా ఈక్వల్గా చట్టం తన పని చేసుకుపోని వాళ్ళ ఇది ఎందుకని అన్యాయం అని అడుగుతలేరు మీరు. ఇన్ని నెలల నుంచి 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు నిజంగా అన్యాయమే, ఖచ్చితంగా. అంటే నేను నా నోటితో కాకుండా మీ నోటితో చెప్పించాలని మాత్రమే నేను ఉన్నాను, ఖచ్చితంగా అన్యాయమే. ఇప్పుడు 2 ఇయర్స్ గా ఆయన రెంట్ కట్టకపోవటం, మాధవపూర్ క్వారీలో 300 కోట్లు అక్రమ తవ్వకాలు తవ్వారు, 300 కోట్లు. ఓకే, ఇంకా అది ఉంది. రెండోది పండు ముసలు అండి, అంకాపూర్ లో మీరు క్రషర్ ఉంది, మీరు వెళ్ళి రామచంద్ర పిల్ల పక్కన ఒక 80 మంది వృద్ధులు ఉంటారు, ఓల్డ్ హోమ్. అవును, రాత్రి 3 గంటలకండి వాళ్ళు పండు ముసళ్ళండి, తల్లి పిల్లలు చూడలేక అనాథాశ్రమం, లాలనాథ ఆశ్రమం ఉంటే రాత్రి అంతా బాంబుల మోత అండి, ప్లాస్టిక్స్ మోత. ఓకే, ఏందండి అధికారం అంటే ఏమండి? ప్రజలు ఈ రోజు నేను ఉంటాను, రేపు ఉంటాను, రేపు ఇంకొకరు వస్తారు, మీరు ఎమ్మెల్యే అవుతారు, ప్రజల ప్రతినిధులము, ప్రజల సేవకులము. అంతే, సేవకులమే ఖచ్చితంగా. అవును, వృద్ధులను హింసించడం ఏంది? రోజు రాత్రి అంతా, అర్ధరాత్రి అంతా అతని మేనల్లుడు, అతని మేనేజ్మెంట్ చేస్తాడు నరేంద్ర పేరుంది అక్కడ, మళ్ళీ ఆఫీస్ అని చెప్పాను. ఏంటండి అది, వృద్ధులు తావనాయిగా? అంటే సమాజం పట్టించుకోరా అసలు? ఎవరిని పట్టించుకోరా? మీ విలేకరులు పట్టించుకోరు, మీడియా పట్టించుకోరు, పోలీసులు పట్టించుకోరు, మీ మైనింగ్ పట్టించుకోరు. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం మొన్నటిదాకా ఆర్మూర్ అరాచకం. నేను మీడియా ఒకసారి అండి, మనకు వయసు ఉంది, 20 ఏళ్ళు బతుకుతామండి, 80 సంవత్సరాలు అడుగుతుంది రోజుగా పాంపు ప్లాస్టిక్స్ ఏందండి క్వారీలో? ఇళ్లకు ఒక ఒక పర్లాంగ్, ఒక చిన్న 100 మీటర్స్ దూరం అండి, కడుపులో ఉన్న పిండాలు పడిపోతున్నాయండి, కడుపులో పిండాలు గర్భస్రావం అవుతున్నాయి అక్కడ. ఆ బక్కురు గుట్ట శ్మశానం కబ్జా, ఇవన్నీ చట్టపరంగానే తప్ప అన్ని వ్యక్తిగతంగా ఏం లేదండి. ఆయన మంచి ఎంజాయ్ చేస్తూ హైదరాబాద్ రోల్స్ రైస్ కార్లునే ఎంజాయ్ చేస్తూ, ఫామ్ హౌస్ లోనే 1000 కోట్లు అవి ఎంజాయ్ చేసుకోవచ్చు. ప్రజలు అవిటి మేము అడగలేదు కాదు. ఇప్పటి వరకు చాలా మందికి డౌట్, ఆయనకి అన్ని కాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని చాలా మందికి పెద్ద డౌట్ లేండి. అవును, 1 లక్ష కోట్ల రూపాయలు తీసుకున్న తర్వాత 2 కోట్లు మీరు కూడా చూస్తారు. ప్రజల ఆస్తులు చెరబట్టి 40-50 కోట్లు లోన్ తీసుకొని, గత ముఖ్యమంత్రి అండదండలు, యువరాజు అండదండలు, యువరాణుల అండదండలు చూసుకుని చెరబట్టాడు, దోసుకున్నాడు. దాన్ని మేమేమి ఇప్పటి కూడా ఏమనట్లేదండి. వ్యక్తిగత వైరం జీవన్ రెడ్డి గారికి నాకు లేదు, ఉన్నదల్లా రాజకీయ వైరమే. నేనేమంటున్నాను, ఇప్పటికైనా అవన్నీ ఇమ్మీడియట్లీ టెర్మినేట్ చేస్తామండి. ఇప్పుడు మీరు బస్సులో టికెట్ లేకపోతే దించేస్తారా, లేకపోతే బస్సులో పంపిస్తారా మిమ్మల్ని? నిన్ను బస్సులో, ఇప్పుడు బస్సులో మీరు టికెట్ లేకుండా
ముందు ఎక్కారు మిమ్మల్ని పంపిస్తారా లేకపోతే లేదు ఇంటికి వెళ్ళి డబ్బులు తండి వస్తారా కరెంట్ బిల్ మీ ఇంట్లో ఎప్పుడైనా 2000 రూపాయలు ఆగారా ఒక 2 మంత్స్ మీరు కడతామంటే ఆగారా ఆగారా చెప్పండి ఆగం సార్ ఎందుకు ఆగుతారు ఆగితే మా కట్ చేయరు కరెంట్ అమరాది మరి ఎందుకు నీకు 2.5 కోట్లు పెండింగ్ ఉంటే ఎందుకు ఆగుతున్నారు ఇది తప్పని ఎందుకు అడుగుతుంది ఎందుకు అడుగుతలేరు మీరు జీవన్ రెడ్డి ఇప్పటికని వెళ్ళండి మాజీ మాజీ ఎమ్మెల్యే కదా ఇప్పటికని వెళ్ళండి మీకు ధైర్యాలు వచ్చినా సార్ మీడియాకి వచ్చినట్టు పోలీస్కి వచ్చినట్టు రెవెన్యూకి వచ్చినట్టు ధైర్యం విషయంలో నో డౌట్ సార్ ఆయన కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసాం ఆయన లిఫ్ట్ చేయలేదు వాస్తవానికి ఆయన్ని అడుగుదాం ప్రయత్నం కూడా చేసాం వాస్తవానికి వ్యక్తిగత వైరం అనేదే లేదు దయచేసి నేను రాజకీయ సభలో కూడా చాలా చెప్పాను ఆయన అందరినీ చంపుతాన్నాడు కాబట్టి ఎందుకు చంపుతామని అడిగాను ఎందుకు చంపడం బాబు అట్లా చంపకూడదని చెప్పాను అయితే నాకన్నా ముందు ప్రజలే అతను తగిన శాస్త్రి చెప్పారు ప్రజలు ఎప్పుడు గొప్ప వాళ్ళండి ప్రజలు ఎప్పుడు తెలివైన వాళ్ళు అదే ప్రజలు ఖచ్చితంగా తెలివైన వాళ్ళు ఒక రోజు కాదు ఒక రోజు ఎవరైనా అవుతారు తమకు ఏం కావాలో తమ అవును అవును ఎప్పుడు దౌర్జన్యాలు కాదు అవును పేమెంట్ ఎంత అయిపోతుంది కదా నువ్వు తీసుకున్న డబ్బులే కదా 50 కోట్లు 60 కోట్లు ఇటుక నీది కాదు ఇసుక నీది కాదు స్టీల్ నీది కాదు సిమెంట్ నీది కాదు ల్యాండ్ నీది కాదు ఎక్కడ తీసుకుంటామండి 1 కోటి రూపాయలు రెంటు చెప్పండి ఇది తెలంగాణ ప్రజల మీద డిబేట్ పెట్టండి జీవన్ రెడ్డి గారు రమ్మని రేపు వస్తాను మాజీ ఎమ్మెల్యే గారిని రమ్మని రేపు నేను అంబేద్కర్ వస్తాను ప్రజా మొత్తం ప్రజలు సరే సార్ నేను ఆయన పిలిచే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను మిమ్మల్ని ఆయన్ని కలిపి బహిరంగ సభ అవసరమైతే రేపు ఆర్మూరులో బహిరంగ సభ పెడతాం బహిరంగ చర్చ ఇసుక అతని కాదు ఆయన ఆర్మూర్ చౌరస్తాలో ఆయన వస్తానన్నా సరే లేదు హైదరాబాద్ లో గణపర దగ్గర కూర్చున్నా సరే వాస్తవానికి ఆర్మూర్ నిజాలు తేలుద్దాం ఆయన చెప్పేది నిజం ఆయన మీద మీరు కచ్చి సాధిస్తున్నారా లేదు ఆయన దౌర్జన్యాలు చేస్తే మీరు ఇప్పుడు అడుగుతున్నారా అన్ని తేల్చే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా భయపెట్టిండు మీరు ఒకటి చెప్పండి మీరు కరెంట్ బిల్ కట్టకపోతే ఒక నెల ఉంచుతారా మీకు ఉంచరు ఎవరికి ఉంచరు కదా సార్ అవును 2 కోట్ల 70 లక్షలు ఎస్ఎఫ్ల మిల్లు మీరు లోన్ తీసుకోండి ఛానల్ పెట్టి విత్ ఇన్ మీకు 1 మంత్ 3 మంత్స్ 90 డేస్ లో పేమెంట్ చేయకపోతే నేను ఎన్పీఏ కింద డిక్లేర్ చేస్తారు అవును 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 ఇదేందండి చట్టం ఇది ఇట్లా అడుగుతే వ్యక్తి ఉండేదండి అతను మంచిగా ఇప్పుడు మళ్ళీ రాజకీయ రంగంలో రమ్మనండి ప్రతిపక్షం ఉండమనండి పోరాడమనండి నన్ను అడగమనండి ప్రజా సమస్యల మీద నన్ను కాంగ్రెస్ అడగమనండి ప్రజా యుద్ధంలో రమ్మనండి ప్రజా క్షేత్రంలో సమస్యల మీద అడగమనండి మేము సమాధానం చెప్తాము అంటే ఆయన ఇంకొక మాట కూడా అంటున్నారు నాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ బీజేపీ ఒకటయ్యాయి రాజకీయంగా అంటారు రాజకీయంగా ఏందండి రాజకీయంగా ఏకపోయి ఏం చేసినా అతను ఇల్లు అడుగుతున్నావా అతను రోల్స్ రాయ్స్ అడుగుతున్నావా లేకపోతే ఇంకా పర్సనల్ ఇష్యూస్ అడుగుతున్నావా బంగారు నగర్ ప్రజలకు రావాల్సిన డబ్బులు బకాయిలు కట్టమంటున్నావా అది కట్టేస్తే ఇంకా 100లు ఉన్నాయి అతను చేసి 100 కోట్లు అవినీతి ఉన్నది అవన్నీ తీస్తాం అవన్నీ కట్టేస్తే ప్రజలకు సో రాకేష్ రెడ్డి గారు గతంలో జీవన్ రెడ్డి గారు ఏదైతే అరాచకాలు చేశారో దాని మీద బిగ్ ఫైట్ చేయబోతున్నారు ఆయన్ని కటకటాల్లోకి ఎక్కించే వరకు మీరు ఫైట్ చేయబోతున్నారు అంటే చట్టం ఏ శిక్షం ప్రకారం ఆయన శిక్ష పడుతుందో ఆ శిక్షలు ఆయనకు విధించేంత వరకు మీ పోరాటం ఉండబోతుందా నేను ప్రజల తరఫున పోరాటం చేస్తానండి ప్రజల ఆస్తులు దుర్వినియోగపరిచి ప్రజలను బెదిరించి ప్రజలను హత్య చేసి అత్యాచారాలు చేసిన అతన్ని నేను కంపల్సరీ అడుగుతాను ప్రజల తరపు నిలబడతాను ప్రజా గొంతుగా నిలదీస్తాను ప్రజల డబ్బు కక్కిస్తాను రకరకాల అక్రమాలే అవన్నీ తగిన చట్టం తన పని చేసుకోబోతుంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ రెడ్డి గారు